జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో పోలాల ఎడ్ల అమావాస్య వేడుకలు ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పోలాల అమావాస్యను పురస్కరించుకొని మట్టితో తయారు చేసిన ఎడ్లను పూజించి పాడిపంట పిల్లపాప అందరూ బాగుండాలని గౌరమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో మట్టితో తయారు చేసిన ఎడ్ల కోసం ప్రజలు ఆసక్తి చూపారు. దీంతో పలు కుటుంబాలకు ఎడ్ల అమావాస్య మంచి ఉపాధిని తెచ్చిపెట్టింది. వాగువద్ద నుంచి నల్ల మట్టిని తీసుకొచ్చి ఎడ్లను ఆకట్టుకునే విధంగా తయారు చేసి విక్రయాలు జరిపారు. వీటిని చాలా మంది కొనుగోలు చేయడంతో అటు భక్తితో పాటు వాళ్ళ కుటుంబాల వారికి ఉపాధి దొరికినట్లయింది. సంవత్సరము వినాయక చవితికి ఐదు రోజుల ముందు అమావాస్య రోజు నాడు వచ్చేదాన్ని రోజు పురాల అమావాస్య అని చేస్తాం, పండుగ చేసుకుంటాము. ఇది మా తాతల కాలం నుండి మాకు వస్తున్న సాంప్రదాయము. ఈ సాంప్రదాయాన్ని మా నాన్న కొనసాగించాడు, మేము తర్వాత మేము కొనసాగిస్తున్నాము. ప్రతి సంవత్సరము వినాయక చవితికి ఐదు రోజుల ముందు ఈ అమావాస్య రోజు పురాల అమావాస్యను చేసుకొని ఎడ్లని మట్టితో చేసిన ఇలా ఎడ్లను తీసుకెళ్ళి ఇంట్లో పూజ గదిలో మంచి పెట్టి గౌరీదేవి పూజ చేస్తారు. ప్లస్ ఎడ్లని పూజ చేసి ప్రతి సంవత్సరము మంచి మేము నిర్వహించుకుంటాము.